హలో ఎవ్రీవన్, వాట్సప్ గైస్. నా పేరు విష్ణువర్ధన్, ఓనర్ అండ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ఏషియన్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో మీ బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ ట్రైనర్. వెల్కమ్ టు మై ఛానల్ షడో బాక్సింగ్ స్టూడియో. సారీ వ్యూవర్స్, రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే నేనే షూట్ చేయట్లేదు రెగ్యులర్గా. డ్యూ టు సమ్ మేజర్ ఇష్యూస్ కుదరట్లేదు. మన కెమెరా అంటే వీడియో షూట్ చేసే పర్సన్ కార్తీక్ నా స్టూడెంట్, తనకి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వల్ల ఆ ఎగ్జామ్స్ రాయడం వల్ల కుదరట్లేదు. సో ఈరోజు నుంచి ప్రతి వీడియోని నేను అండ్ ఐ మీన్ ఎవ్రీడే వీడియోని రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ వ్యూవర్స్ మీ సపోర్ట్కి, అండ్ చాలామంది కామెంట్స్ కూడా బాగా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వ్యూవర్స్, మన లాస్ట్ వీడియోస్లో లాస్ట్ వీడియోలో గ్లౌస్ వేసుకొని పంచెస్ ఎట్లా ప్రాక్టీస్ ఎలా చూసాం కదా, అంటే ఆల్ టైప్స్ ఆఫ్ పంచెస్, జాబ్, క్రాస్ హుక్, అప్పర్ కట్. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ప్యాడింగ్ వర్కౌట్ అనమాట. బాక్సింగ్లో ఇది మెయిన్ థింగ్, పంచింగ్ మన బ్యాక్ వర్కౌట్ కన్నా ఈ ప్యాడింగ్ వర్కౌట్ చాలా ఇంపార్టెంట్ టెక్నికల్ స్కిల్ డెవలప్ అవ్వడం కోసం. సో ఈ వీడియోలో మనం ప్యాడ్ వర్కౌట్ ప్లస్ జాబ్, క్రాస్ పంచెస్, అంటే 1-2 పంచెస్ని అటాకింగ్, వాటిని ఎట్లా డిఫెండ్ చేసుకోవాలో పార్ట్నర్స్ మీద నేను మీకు చూపిస్తాను. చలో ఇంకా సొల్ లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ చూడండి, ఇట్రా చూపించు కెమెరా. ఫస్ట్ చూడండి, పొజిషన్ చూడండి, ఇది యాక్చువల్ బాక్సింగ్ పొజిషన్ అని చెప్పాను కదా. వెనకాల చూడండి, అది టోల్ ఇక్కడ చూపించు. అట్లా ఎందుకు బెండ్ చేస్తున్నావు, మనిషి ఎంత కనిపించాలని? న్యాచురల్గా ఉంటుంది. స్టార్ట్ చేసా, ఇక్కడ చూడండి చూడండి, వెనకాల టోల్ లేపుంచాడు. వెనకాల బ్యాక్ ఫుట్ మాత్రమే మనం హీల్ పైకి లేపాలి, ఫ్రంట్ ఫుట్ మాత్రం కింద అణిచి ఉంచాలి. అండ్ నెక్స్ట్ చూడండి, పోస్టర్ చూడండి, గార్డింగ్, ఇదంతా గార్డింగ్. ఇది ఇది మొత్తం గార్డింగ్లోనే ఉంది. లెగ్స్ కూడా చూడండి, లెగ్స్ కూడా కొద్ది బెండ్ అయి ఉన్నాయి. ఇది మనకి ఎగ్జాక్ట్ పొజిషన్ అనేది. అండ్ ఇప్పుడు మన ప్యాడింగ్ బట్టే అపోనెంట్ కూడా, ప్యాడింగ్ ఎవరైతే పడుతున్నారో వాళ్ళు కూడా సేమ్ అదే పొజిషన్లో ఉండి అతని లెఫ్ట్ పంచ్ మన లెఫ్ట్ హ్యాండ్ మీద కొట్టాలి, రైట్ పంచ్ రైట్ హ్యాండ్ మీద కొట్టాలి. సేమ్ ఈ 2 పంచెస్ ఉన్నాయి కదా, అతను లెఫ్ట్ పంచ్ కొడితే మన లెఫ్ట్ హ్యాండ్ తోటి, రైట్ హ్యాండ్ కొడితే రైట్ హ్యాండ్ తోటి, ఓకేనా? సో మనం లెఫ్ట్ హ్యాండ్ కొట్టేటప్పుడు ప్యాడ్ ఇట్లా పెట్టకుండా అతను అటాక్ చేసేటప్పుడు మనం ప్యాడ్ని కొంచెం ముందుకంటే అతను కొట్టినట్టు తెలుస్తుంది. ఇప్పుడు కొడుతున్నారు అనుకోండి, ఇది ఇట్లా కొడితే తనకి వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా ఇక్కడే ఉంటే ఇట్లా కొడితే ఇట్లా ఆగుతుంది చూడండి, అప్పుడు తనకు కూడా ఒక దాన్ని కొట్టాను అని ఒక ఇంపాక్ట్ అనేది తెలుస్తుంది అతను కూడా. సో చూడండి, గాట్ మూమెంట్ 1-1-1-1-1-1-1-1-2 చూడండి, 1. ఇతను చేస్తున్న మిస్టేక్ చూడండి ఒకసారి, ఇట్లా కొడుతున్నాడు, పంచ్ ఇట్లా పడుతుంది. పంచ్ ఎప్పుడైనా సరే ఇట్లా పడాలి, మన నక్కులు అనేది తగలాలి చూడండి, ఇట్లా తగలాలి, ఓకేనా? ఫ్రీగా ఇక్కడ గార్డింగ్ పొజిషన్ నుంచి ఇట్లా ఫ్రీగా వెళ్ళిపోవాలి. ఇది పైకి వెళ్ళకూడదు, గాడి దిక్కు కిందకి రాకూడదు. గాడి దిక్కు కిందకి వెళ్తే ఇదంతా ఓపెన్ గార్డ్ అయిపోతుంది, పైకి వెళ్తే ఇటు సైడ్ అంతా ఓపెన్ గార్డ్ అయిపోతుంది, ఓకేనా? పైకి వెళ్ళినా కానీ అంటే పంచ్ స్పీడ్ రాదు, ఫ్రీగా వెళ్ళదు పంచ్. మనం ఉన్న పొజిషన్ నుంచి మన కెంటకి స్ట్రైట్గా పంచ్ వెళ్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది, స్పీడ్ వస్తుంది, కరెక్ట్గా డెలివరీ అవుతుంది పంచ్ అనేది. సో మన హ్యాండ్ని చూడండి, పంచ్ కొట్టేటప్పుడు మనం హిప్ తిప్పాలి, లెగ్ తీయాలి, అప్పుడు మాత్రం మనకు పంచ్లు పవర్ జనరేట్ అవుతుంది. ఇది నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం, చలో మళ్ళీ 1 గుడ్, 2-3-4-5-6-7-8-9-10 ఇది డిస్టెన్స్ అనమాట. పంచ్ కొట్టేటప్పుడు కానీ వెనక్కి తీసేటప్పుడు కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. చేపించే పార్ట్నర్కి, చేసే ప్లేయర్కి ఇద్దరికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఆ డిస్టెన్స్ని బట్టి మనం పంచ్ చూసుకోవాలి. ఇప్పుడు 1-2, ఇప్పుడు దాకా మనం లెఫ్ట్ చూసాం కదా, ఇప్పుడు 1-2 చూద్దాం. 1-2 మీరు వచ్చేయాలి, 1-2 ఇతను ఇప్పుడు కూడా ఈ పంచ్ని ఇట్లా కొడుతున్నాడు,
కింద లెగ్స్ తిప్పట్లేదు, లెగ్స్ కూడా కవర్ చేస్తుండు. పైకి లేపకు, స్ట్రైట్గా రాని. స్కిట్ అవుతున్నావు, స్లిప్ అవుతుంది. అండ్ అందరు ఇంకో చేసే మేజర్ మిస్టేక్ కూడా ఏంటంటే, ఈ లెగ్ ఇట్ ఉంది కదా అని చెప్పి ఫార్వర్డ్ వెళ్ళేటప్పుడు లెగ్ ఇట్ వేస్తారు. ఇట్ వేసినప్పుడు ఏంటంటే ఈ రెండు ఒకే లైన్లోకి వచ్చేటప్పుడు రైట్ కొట్టేటప్పుడు మనకి తిరగదు. సో అందుకని ఇది ఈ పొజిషన్లో ఉన్నా కానీ ఇట్లాగే ముందుకు వేసుకోండి, ఇది రైట్ కొట్టేటప్పుడు ఇట్లా ముందుకు తీసుకురండి. అప్పుడు ఇప్పుడు మనకు పూర్తిగా తిరుగుతుంది, మన అపోనెంట్ మనకి క్లియర్గా డెలివర్ అవుతుంది పంచ్ అపోనెంట్కి. వన్ టూ కొట్టే స్ట్రైక్ వెళ్ళిపో. పంచ్ ఇట్లా తీస్తున్నావు, పంచ్ని తిప్పు, ఇట్లా స్ట్రైట్ రావాలి. చూడండి ఇది మిస్ అనమాట. ఎగ్జాక్ట్గా చూడండి, ఈ ప్యాడింగ్ అనేది మన బాక్సింగ్ రింగ్లో కూడా ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, మన అపోనెంట్ కొట్టేదాన్ని మనం ఈ ప్యాడింగ్తో డిఫెండ్ చేసుకోవచ్చు. సో అపోనెంట్ గాడ్ దిగినప్పుడు చూసారా నచ్చగారు తన ఫేస్ మీదకి వెళ్ళిపోయింది, అది గాడ్ దిగినప్పుడు అనమాట. ఓకేనా, మీరు మీ చేపిచ్చే పార్ట్నర్కి కూడా ఇట్లాగే చేయించండి, అప్పుడు మాత్రం అతను గార్డింగ్ అనేది వస్తుంది. మెయిన్ థింగ్, గాడ్ దిగితే లాగిపెట్టి పీకండి. ఇలా కాదు, రైట్గా వన్ టూ టూ వన్ ఇప్పుడు దాకా వన్ టూ స్ట్రైట్ పంచెస్ చూసారు కదా. ఇప్పుడు మనం హుక్ అప్పర్ కట్కి ప్యాడింగ్ ఎట్లా పట్టాలో చూద్దాం. చలో గట్ అప్ హుక్ గుడ్ హుక్ హుక్ సరికొట్టు హుక్ టిప్పు హుక్ పంచ్ కొట్టే సరిగా హుక్ చూడండి ఇది హుక్ కొట్టే స్టైల్ అనమాట. కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడ కొట్టినా ఇక్కడ ఇక్కడ తగలాలి ప్యాడింగ్కి. చలో గట్ అప్ 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 ఇది హుక్ పంచ్. ఇప్పుడు మనం అప్పర్ కట్ చూద్దాం. అప్పర్ కట్ మనం బెండ్ ఎక్కడ కొడతామంటే, అప్పర్ కట్ యాక్చువల్గా డొక్కలోకి కానీ ఫేస్కి కానీ కొడతాం. ఫేస్ కొట్టేటప్పుడు అంత బెండ్ అవసిన అవసరం లేదు, బట్ కొద్ది బెండ్ అయితే బాడీ తోటి పవర్ వస్తుంది. డొక్కలోకి అయితే కనుక డొక్క అంటే ఇది, ఈ స్టమక్లో కొట్టేటప్పుడు ఏంటంటే మనం బెండ్ అవ్వాలి. బెండ్ అయితేనే మనకి బాడీలో పవర్ జనరేట్ అవుతుంది, అప్పుడు మాత్రమే అపోనెంట్కి అటాక్ అవుతుంది అనమాట. ఐ మీన్ దెబ్బ తగులుతుంది. పంచ్ ఓపెన్ చేయి, పంచ్ ఓపెన్ చేయి. పంచ్ జాతుంది, ఓపెన్ చేయి పంచ్. పంచ్ ఓపెన్ చేయి, ఎక్కడ కొడుతున్నావు? ఇక్కడ తగలట్లేదు. మళ్ళీ పంచ్ ఓపెన్ చేసుకోటు, మళ్ళీ సరిగ్గా ఇట్లా కాదు, పంచ్ని తిప్పు, కింద నుంచి తిప్పు. గుడ్, ఓపెన్ చేయి పంచ్, ఇక్కడ తగలాలి, ఇక్కడ తగులుతుంది. గుడ్, తగలట్లేదు. మళ్ళీ గుడ్, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. మళ్ళీ ఇక్కడ తగిలింది, పంచ్ ఓపెన్ చేయి, ఇక్కడ తగలాలి పంచ్. హ్యాండ్ ఇట్లా రాణి. గుడ్ గుడ్, కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్, గుడ్
హుక్ తిప్పు, హ్యాండ్ తిప్పు తిప్పు. చలో తగలాలి హుక్. కాట్ కాట్ బ్యాక్ బ్యాక్ ఫార్వర్డ్ కమ్ ఆన్ వన్ గుడ్ వన్ One, 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 two. Good. Right travel. One, one, two. One, two. Hook. One, two. Left hook. Uppercut. One, two. Left hook. Uppercut. Chalo da. Aayi pendra. Guard. One, two. Left hook. Uppercut. Good. One, two. Left hook. Uppercut. One, two. Upper cut. Chalo, relax. ఇది గైస్ ఇవాల్టి వీడియోలో, ఈ వీడియోలో మనం ప్యాడ్ వర్కౌట్ చూసాం కదా. అండ్ ఇతను వచ్చేసరికి, ఇతను న్యూ ట్రైనర్, న్యూ కమర్. అతను జాయిన్ అయ్యి ఈ వచ్చే మండేకి ఎగ్జాక్ట్గా 1 మంత్ అవుతుంది. చలో బాక్సింగ్ మనం పంచెస్ నేర్చుకోవాలంటే మనకు 3 మంత్స్ పడుతుంది. బట్ తిను తన స్టామినా, తన స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి కోసం కష్టపడి చేస్తూనే ఉన్నాడు. 1 మంత్లోనే ఈ బేసిక్ పంచెస్ అనేది నేర్చేసుకున్నాడు. అండ్ ఇంకొక 2 మంత్స్ అయితే కనుక తను ఇంకా ప్రొఫెషనల్ అంటే ఒరిజినల్ బాక్సింగ్కి ఎలిజిబుల్ అనమాట, అట్లా చేస్తాడు. సో ఇదంతా ఇప్పుడు అంతా చూసింది, తను చేసిందంతా తను ఈ 1 మంత్లోనే. ఇంకా 1 మంత్ పూర్తి కావాలి, మధ్యలో తన క్లాసెస్ కూడా కొన్ని స్కిప్ అయ్యాయి. తను యాక్చువల్గా MBBS చదువుతున్నాడు మలేషియాలో. సో హాలిడేస్ కోవిడ్ హాలిడేస్కి ఇండియా వచ్చాడు, లాస్ట్ 1 మంత్ అవుతుంది జాయిన్ అయ్యి. సో ఈ 1 మంత్లో ఇంత ఇదంతా నేర్చుకున్నాడు. అది కూడా నేను ఫుల్గా ఫోర్స్ చేయడం వల్ల తను నేర్చుకోగలిగాడు. ఇంకోటి ఏంటంటే, అండ్ నెక్స్ట్ మంత్ ఇతనితోటే ఇంకా నేను పర్ఫెక్ట్గా నేను మీకు ప్యాడింగ్ మొత్తం చేసి చూపిస్తాను. అండ్ నేను మీకు బెట్ చేస్తున్నాను, ఇప్పుడు ఇదంతా చేసిందంతా తనకి బేసిక్ అనమాట. ఇతనికి బేసిక్ ప్యాడింగ్ వర్కౌట్. ఇందులో తను చేసిన దాంట్లో చాలా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. బట్ ఆ మిస్టేక్స్ మనం రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ వీడియోలో, ఐ మీన్ నెక్స్ట్ మంత్ ఇంకా పర్ఫెక్ట్గా ఇదే ప్యాడ్ వర్కౌట్ని ఇంకా పర్ఫెక్ట్గా ఇంకా స్టెప్స్ తోటి, ఐ మీన్ మిస్సింగ్స్ తోటి కానీ, అటాకింగ్ తోటి కానీ, డిఫెండింగ్ తోటి కానీ, స్టెప్ బ్యాక్, స్టే బ్యాక్ మొత్తం అన్నిటితోని, అన్ని బాక్సింగ్ కౌంటర్ పంచెస్తోని మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ అదే ఆ నెక్స్ట్ వీడియోలోనే మళ్ళీ కికింగ్ కూడా నేను మీకు చూపిస్తాను, తిందే ప్యాడింగ్ చేపించి. అండ్ మీకు ఇందాక చెప్పాను కదా ఈ వీడియోలో మనం అటాకింగ్ డిఫెండింగ్ కూడా చూద్దామని 1-2 పంచెస్. బట్ ఈ వీడియోలోనే 1-2 పంచెస్ అటాకింగ్ డిఫెండింగ్ చేసి ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది, మీకు చూడడానికి కూడా అన్ఈజీగా చిరాకుగా ఉంటుంది. సో అందుకని నేను నెక్స్ట్ వీడియోలో కొన్ని బాక్సింగ్ కోసం కావాల్సిన ఫిట్నెస్ వర్కౌట్స్ ప్లస్ ఆ అటాకింగ్ డిఫెండింగ్ ప్యాడింగ్ వర్కౌట్స్, ఐ మీన్ అటాకింగ్ డిఫెండింగ్ స్ట్రైట్ పంచెస్ నేను మీకు చేసి చూపిస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు షాడో బాక్సింగ్ స్టూడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు షాడో బాక్సింగ్ స్టూడియో. థ్యాంక్ యూ.